హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఓ ప్లేయర్గా కెప్టెన్గా ఎంత సక్సెస్ అయినా ఎన్ని విజయాలు సాధించినా ఓ మెగా టోర్నీ గెలవడంలో ఉన్న కిక్ ఉండదు అంతటి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు కూడా ఒక్క ట్రోఫీని ముద్దాడటానికి ఇరవై రెండు ఏళ్లు పట్టింది అప్పుడప్పుడే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో క్రికెట్లో అడుగుపెట్టిన మాస్టర్ మొత్తానికి రెండు వేల పదకొండులో కానీ తన కళ నెరవేర్చుకోలేకపోయారు ఆరు వరల్డ్ కప్లు ఆడాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల మూడులో దగ్గరగా వచ్చిన ఛాన్స్ మిస్ అయింది మొత్తానికి తన చివరి వరల్డ్ కప్ లో ఆ ట్రోఫీని సగర్వంగా ముద్దాడే అవకాశం దక్కింది ఇప్పుడు మాస్టర్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆ స్థాయి గా వెల్గొందుతున్న విరాట్ కోహ్లీది అదే పరిస్థితి ఓ సాధారణ ప్లేయర్గా అదే రెండు వేల పదకొండులో అందరితో పాటు వరల్డ్ కప్ అందుకునే అవకాశం అయితే దక్కింది కానీ ఓ కెప్టెన్ గా మాత్రం ఐసీసీ టోర్నీలు అతనికి చేదు అనుభవాన్నే మిగులుస్తున్నాయి తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఫేవరెట్ గా దిగినా కూడా చివరికి ఓటమి తప్పలేదు మ్యాచ్లో రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా మిగిలిన రోజుల్లోనూ ఆట సరిగ్గా సాగకపోయినా చివరి రోజు డ్రానే ఖాయమని విశ్లేషకులు అంచనా వేసినా దురదృష్టం మాత్రం అతన్ని వెంటాడింది అలా అని పూర్తిగా దురదృష్టం పైన నెట్టివేయలేం కానీ ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఉండే ఒత్తిడిని ధోని లేదా రోహిత్ లాగా కూల్గా గా అధిగమించలేకపోవడం కూడా కోహ్లీని దెబ్బ కొడుతుంది విరాట్ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోవడం ఇది మూడోసారి గతంలో రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది ఇక రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇదే న్యూజిలాండ్ కొయ్లీసేనకు షాక్ ఇచ్చింది తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ చేదు అనుభవమే ఎదురైంది ఇక ఇప్పుడు టీమిండియా ఆడబోయే తర్వాతి ఐసీసీ టోర్నీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈ ఏడాది చివరిలో ఈ మెగా టోర్నీకి ఇండియానే ఆతిథ్యం ఇవ్వబోతుంది Yeah.